తెలంగాణ ఉద్యమానికి గుండెకాయగా నిలిచిన జిల్లా కేసీఆర్ కు వరుస విజయాలు అందించిన ప్రాంతం బీఆర్ఎస్ ని అక్కుని చేర్చుకున్న ప్రధానికం సొంత నియోజకవర్గం గజ్వేల్ సహా మిగతా చోట్ల మరోసారి గెలిచేందుకు గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ పెట్టారు సెంటిమెంట్ గా భావిస్తున్న హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించేందుకు సమాయత్తమయ్యారు ఈ నెల 15న తొలి విడతతో మొదలుకానున్న ప్రచారాన్ని మలి విడతలోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు మరి కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా ఎన్నికల మానిఫెస్టో జనాన్ని ఆకట్టుకుంటుందా గత సెంటిమెంట్లు మరి ఈసారి వర్క్ అవుట్ అవుతాయా మరోసారి కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం మానిఫెస్టో ప్రకటించి జనంలోకి గులాబీ బాస్ హాట్రిక్ విజయం ఆశలు ఫలిస్తాయా తెలంగాణలో హాట్రిక్ కొట్టేందుకు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు బహిరంగ సభతో జోరు పెంచారు ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ పరిధిలో ఎన్నికల ప్రచారం పూర్తయ్యే నాటికి 6 నుంచి 8 చోట్ల కేసీఆర్ బహిరంగ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం మినహా 12 చోట్ల జనం గులాబీ పార్టీని ఆదరించారు ఈసారి కూడా కరీంనగర్ జిల్లాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే ఆలోచనతో గులాబీ బాస్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కరీంనగర్ జిల్లాను సెంటిమెంట్ గా భావిస్తున్నారు అందులోనూ హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు ఈసారి కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు గత ఎన్నికల్లో ఇక్కడే తొలి బహిరంగ సభకు హాజరై రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యేలా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు గులాబీ బాస్ అభ్యర్థులకు బి ఫామ్ అందజేసి నేరుగా హుస్నాబాద్ సభకు హాజరవుతారు అక్కడే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు ఇప్పటికే అభయహస్తం పేరుతో కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రకటించింది అంతకు మించి వరాలను కేసీఆర్ తన మేనిఫెస్టోలో కుప్పించే అవకాశం ఉందని పార్టీ నేతలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటిస్తున్నారు మేనిఫెస్టో రిలీజ్ చేసి జనంలోకి వెళుతున్న గులాబీ అధినేత ఈ నెల 15న ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి వచ్చే నెల 9 వరకు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు కొనసాగిస్తారు ఆ తర్వాత మలివిడత ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ తర్వాత కేసీఆర్ 2 రోజుల గ్యాప్ తో సిరిసిల్ల సభకు హాజరవుతారు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేతన్నల అట్టాలో బహిరంగ సభ నిర్వహిస్తారు రెండో విడతలో పూర్తిగా కరీంనగర్ జిల్లాపై ఫోకస్ పెట్టనున్నారు నవంబర్ 2న ధర్మపురి 3న కోరుట్ల 7న మంతని పెదపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు సభలను సక్సెస్ చేసేందుకు పార్టీ ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు బీఆర్ఎస్ భవితవ్యం తేల్చనున్న బహిరంగ సభల్లో నేతలు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వెళుతున్నాయి హుస్నాబాద్ లో తొలి సభలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తుండగా భారీగా జన సమీకరణతో విజయవంతం చేసేందుకు మంత్రి హరీష్ రావు వినక్ కుమార్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు మంత్రులు కేటీఆర్ గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ సహా ముఖ్య నేతలు అందరూ హుస్నాబాద్ సభపైనే ఫోకస్ పెడుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 6 సభలు నిర్వహించాలని ప్రస్తుతానికి నిర్ణయించిన బీఆర్ఎస్ హైకమాండ్ వీలైతే ఇంకా పెంచాలనే ఆలోచనలో ఉంది మరో 2-3 సభలకు కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ జోరు మీద ఉందనే సంకేతాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి పట్టు నిలుపుకుంటే గట్టెక్కొచ్చని గులాబీ బాస్ ప్లాన్ గా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు